హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్యా అండి ఈ అయితే నేను ఒక మంచి టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అనుకుంటున్నారా హెయిర్ కోసం ఒక షాంపూ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా మంది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు సీజన్తో సంబంధం లేకుండా ఎంత అంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా ఎలా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుందని అయితే చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అటువంటి వారి కోసం హెయిర్ గ్రోత్ అవ్వటానికి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెల్దీ హెయిర్ గ్రోత్ కోసం అయితే నేను ఇక్కడ ఒక మంచి షాంపూ అయితే అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరి ఇంట్లో కూడా అంటే ఇంతకు ముందు ఉండేవి అందరూ కూడా కుంకుడుకాయ చీకాయ్తో తలంటూ స్నానం చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే చాలా షాంపూస్ వచ్చేసాయి కదా అందులో చాలా ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కాబట్టి మన హెయిర్ అయితే చాలా వరకు డ్యామేజ్ ఉంటుంది అలా కాకుండా ఇలా కుంకుడుకాయ శీకాయ్ అలాగే ఉసిరితో ఎలా షాంపూ చేసుకోవాలో అయితే నేనైతే చెప్పేస్తాను ఇలా ఈ వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏ స్టెప్ మిస్ అయినా కూడా మనకి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుడుకాయ అలాగే చీకాయ అలాగే ఉసిరిపప్పు అంటారు కదా అంటే డ్రై అన్నమాట ఎండబెట్టి అది స్టోర్ చేసుకోవచ్చు వీటన్నింటినీ అంటే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ మూడింటిని నేనైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినంత వరకు నానబెట్టుకున్నాను మీరు కూడా అలాగే నానబెట్టుకోండి ఈ ఎన్ ఎందుకంటే ఇవి కొంచెం మనకి కుంకుడుకాయలో లోపల గింజ ఉంటుంది కదా అది బయటికి రావాలి అది బాగా నానిపోవాలన్నమాట మనకి ఇందులో ఈ మూడింట్లో ఉండే పోషకాలన్నీ ఆ వాటర్లో బాగా దిగిపోవాలి అందుకని చెప్పేసి నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకుంటున్నాను వాటర్ వే పోసి నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే నైట్ కాకుండా ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే దీన్ని షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుడుకాయ వల్ల అప్పుడే వాటర్ వేయగానే ఎలా ఫోమ్ వస్తుందో చూసారు కదా కుంకుడుకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి హెయిర్ స్కాల్ప్ పైన ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది తరిగి చేరకుండా ఉంచుతుంది చాలా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ను పెంచుతుంది మనకి ను కూడా రాకుండా చూస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక నైట్ అంతా కంప్లీట్ అయిపోయింది తరువాత రోజు మార్నింగ్ అయితే ఇలా చూసారు కదా మొత్తం బాగా నానిపోయి వాటర్ అంతా చేంజ్ అయిపోయింది కలర్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ కుంగుడికాయని అయితే చూపిస్తున్నాను బాగా లానగానే చేతే లానగానే మ్యాష్ అయిపోతుంది అనమాట అలాగే శీకాయ కూడా బాగా మెత్తగా అయిపోయాయి వీటన్నింటినీ మనం ఇప్పుడు షాంపూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీటిలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హెయిర్ కోసం ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇవి అలాగే నేను ఈ మూడింటితో పాటు ఇక్కడ వేపాకును కూడా యాడ్ చేస్తున్నాను వేపాకు వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది మనకి చుండ్రు అలాగే పేర్లు అలాంటివి రాకుండా ఉంటాయి కాబట్టి వేపాకును కూడా నేను వేసుకుంటున్నాను వేపాకును కూడా వేసుకొని వీటన్నింటిని వీటన్నింటినీ నేను ఒక కుక్కర్లో అయితే తీసుకున్నాను కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి అలా అయితే మనం అంటే తొందరగా మనం ఉడికిస్తే మామూలుగా స్టవ్ పైన పెట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే టైం పట్టేస్తుంది బాగా అందుకని చెప్పేసి నేనైతే ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట ఈ పని అయ్యే లోపల ఇంకో వేరే పని అయినా చూసుకోవచ్చు లేదనంటే స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు కానీ దాని దగ్గర అలా కలుపుతూ ఉండాలి కాబట్టి ఉడుకుతున్నంత సేపు దగ్గరే ఉండాలి మనకి టైం వేస్ట్ అవుతుందని నేనైతే ఇలా కుక్కర్లో పెట్టేసాను కుక్కర్ పెట్టేసి ఒక ఫైవ్ విజల్స్ అయితే రానిచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుడుకాయలో ఉన్న ఫోమ్ అంతా ఇలా విజల్ నుంచి సైడ్కి అయితే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు కుక్కర్ అయితే చల్లారిపోయింది దీన్ని నేనైతే విజల్స్ వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను అందుకని చెప్పి కంప్లీట్గా చల్లారిపోయింది అనమాట మూత తీసి చూసుకుంటే చూసారు కదా మొత్తం వేపాకు అంతా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తోనే మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి మొత్తం జ్యూస్ అంటే అందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్లోకి వచ్చే విధంగా బాగా చేత్తో ఇలా చేసుకోవాలి నాకైతే చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చిందండి అంతసేపు ఎందుకంటే అందులో ఉండే ఎక్స్ట్రాక్ట్ చాలా వాల్యుయబుల్ అనమాట మనం వదిలిపెట్టలేం కదా అది అనమాట ఇక్కడ శీకాయలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ హెయిర్ కోసం ఉన్నాయని చెప్పాను కదా నేనైతే నేను గుండు అయినప్పటి నుంచి ఇదే నేను యూస్ చేశాను ఎందుకంటే బయట షాంపూస్ అవి ఏమి యూస్ చేయలేదు ఫస్ట్ హెయిర్ గ్రోత్ కోసం ఆముదం ఆయిల్ అయితే నేను అప్లై చేసుకునేదాన్ని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేటప్పుడు మాత్రం ఈ షాంపూతోనే నేను హెయిర్ వాష్ చేసుకునేదాన్ని ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ షాంపూ అనేది యూస్ యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇలా ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏ ఎటువంటి కెమికల్స్ ఏమి వేయకుండా ఇంట్లోనే ఇలా హ్యాపీ చేసుకుంటే మనకి హెయిర్ అనేది ఏమి పాడవకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే హెయిర్ గ్రోత్ అంటే నేను గుండు అయ్యే ముందంటే హెయిర్ తీసినప్పటికీ కొంచెం నాకైతే హెయిర్ ఫాల్ కొంచెం కాదు చాలా ఎక్కువగా అవుతుండేది హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఇంకా పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి అనేటట్టుగా నేనైతే గుండు చేపించుకున్నాను ఆ తర్వాత అయితే ఇప్పటి వరకు నా హెయిర్ మీరైతే చాలా ఫొటోస్లో వీడియోస్లో చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నా హెయిర్ అయితే ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది లేదండి నిజంగా చెప్తున్నాను బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంది ఇక్కడ చూసారు కదా మొత్తం మన ఎక్స్ట్రాక్ట్ అంతా చేత్తో ఇలా పిండేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి ఒక బౌల్లోకి ఈ జ్యూస్ అంతటిని ఇలా తీసేయాలి ఇందులో మనం శీకాయ యూస్ చేసాం కదా ఇందులో ఏ డి ఇ విటమిన్స్ అయితే చాలా పుష్కలంగా ఉంటాయి అవి మనకి హెయిర్ గ్రోత్ ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి ఇందులో కూడా డాండ్రఫ్ రాకుండా ఉంచుతుంది అలాగే కొత్త హెయిర్ ని అయితే గ్రో చేసే బెనిఫిట్స్ అనమాట ఇందులో ఉంటాయన్నమాట ఇలా మనం డైలీ అంటే బయట కొనుక్కోకుండా ఇలా చేసుకొని ఇంట్లోనే యూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అలాగే అన్నింటికంటే ముఖ్యంగా ఉసిరి అయితే ఎంత మంచిదంటే హెయిర్కి చాలా షైనీ హెయిర్ వస్తుంది నల్లటి జుట్టు అయితే వస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా మన రూట్స్ అనేవి గట్టిపడతాయి అలాగే అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ స్కాల్ప్ అనేది అంటే స్కాల్ప్ పైన మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా మొలుస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జ్యూస్ అంతా ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం మనకి వేపాకులో ఉండే ఎక్స్ట్రాక్ట్ అన్ని ఈ మూడింటి ఈ నాలుగింట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా మనకి ఈ బౌల్లోకి ఇలా తీసేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రైనర్లో ఇలా రబ్ చేస్తే మనకి జ్యూస్ అంతా పడిపోతుంది ఫోన్ చూసారు కదా ఎంత బాగా వస్తుంది మనకి కుంకుడుకాయ ఉండడం వల్ల అంత బాగా వస్తుంది అలాగే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మనం స్క్వీజ్ చేసుకున్నాం కదా ఈ పిప్పిలోంచి జ్యూస్ని అంతటిని మళ్ళీ ఇదే జ్యూస్లో మనం ఆల్రెడీ తీసుకున్న జ్యూస్ని ఇంకొకసారి వేసి ఇంకొకసారి బాగా రబ్ చేసుకుంటే ఇంకా ఏం ఏమైనా అందులో ఇంకా ఉంటుంది కదా ఎక్స్ట్రాక్ట్ అదైతే బయటకైతే వచ్చేస్తుంది అలా ఇలా ఒక రెండు మూడు సార్లు కనుక చేస్తే మనకి అందులో ఉన్న మొత్తం షాంపూ అంతా అంటే మొత్తం జ్యూస్ అంతా మనకి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎటువంటి వేస్టేజ్ అనేది లేకుండా అంత చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నా చెయ్యి అయితే బ్లాక్గా అయిపోయింది ఇంకా ఇక్కడ ఒక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇది చేసినప్పుడు గ్లౌజ్ అయితే వేసుకోవాలి నేనైతే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఇలా గ్లౌజ్ ఏమి వేసుకోకుండా అయితే చేశాను కానీ అవి ఇది చేస్తున్నప్పుడు మనకి ఉసిరిలో బా అంటే మన జుట్టు ఎంత తొందరగా నలుపు అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి మాత్రం ఈ విషయం చెప్తున్నాను నా చెయ్యి అయితే నా గోర్ల దగ్గర అంత బ్లాక్గా అయిపోయింది అలాగే జుట్టు కూడా అంత బాగా నలుపు అవుతుందన్నమాట ఇక్కడ చూసారు కదా నా చెయ్యి అయితే ఎంత నల్లగా అయిపోయిందో అలాగే ఇక్కడ మన షాంపూ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా మొత్తం ఫోమ్ అంతా బాగా వచ్చేసింది కానీ ఇందులో హాఫ్ ఫోమ్ ఉంది హాఫ్ అయితే కింద జ్యూస్ ఉంది ఇలా జ్యూస్ని అంటే ఫోమ్ని సైడ్ కి ఇలా అనుకుంటూ బాటిల్లో వేసుకోవాలి లేదనంటే మొత్తం ఆ ఫోమే ఫిల్ అయిపోతుందన్నమాట బాటిల్లో నేను ఇందులో బాటిల్లో వేసాక కూడా మీకు చూపిస్తాను వేసిన తర్వాత కూడా హాఫ్ ఫోమ్ ఉంది హాఫ్ అయితే షాంపూ ఉంది ఇలా మొత్తంగా వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటా నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు తలంటుకుంటామో అనేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంత క్వాంటిటీ అయితే తీసుకొని మిగిలినది లోపల పెట్టేయాలి బయట ఉంచేస్తే పాడైపోతుంది అనమాట లేదు అన్నప్పుడు అంటే ఇప్పుడు మనం బాగా బాగా వేడి చేసేసాం ఉడికించేసాం కాబట్టి అంత తొందరగా అయితే పాడవదు ఎక్కువ క్వాంటిటీ అయితే నేను చెప్తున్నాను అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం కొంచమే చేసుకున్నాము కొంచెం క్వాంటిటీ అని అంటే మనం ఎలాగో వారానికి రెండు సార్లు అయినా తల చేస్తాం కాబట్టి బయట ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా ఈ షాంపూని మనం తలంటుకున్నప్పుడు ఒకసారి బాగా ఈ షాంపూ పెట్టుకొని రుద్దుకొని వాష్ చేసుకొని మళ్ళీ తరువాత ఇంకొకసారి అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే మనకి జుట్టులో ఉండే ఎటువంటి మురికి అయినా డాండ్రఫ్ అయినా ఏదైనా పోతుంది చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ షాంపూ అయితే నేను అయితే ట్రై చేశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో అదైతే షేర్ చేసుకోండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ